నెల్లూరు సోమశిల జలాశయానికి వరదల కారణంగా జలాశయం 12 గేట్లు ఎత్తి సముద్రానికి నీటిని విడుదల చేయడంతో ఆ దృశ్యాలను చూసేందుకు రిజర్వాయర్ వద్దకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం సామర్థ్యానికి మించి వరద నీరు వస్తుండటంతో జలాశయంలోకి 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో సుందరమైన ఆ దృశ్యాలను చూడడానికి జిల్లాలోని నలుమూలల నుండి జలాశయం వద్దకు పర్యాటకులు చేరుకుంటున్నారు. జలాశయం నీటి ప్రవాహ దృశ్యాలతో పాటు చుట్టూ ఉండే కొండ అటవీ దృశ్యాలను, సమీపంలో ఉండే సోమేశ్వర దేవాలయాలను కూడా సందర్శకులు దర్శించుకుని పరవశానికి లోనవుతున్నారు. జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కాకపోయినా కూడా జలాశయం భారీగా వరద నీటితో నిండు కుండలా మారింది. 78 టీఎంసీల సామర్థ్యం చేరువ కావడంతో వరద నీటిని జలాశయ 12 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ భాగం సముద్రానికి నీటిని విడుదల చేశారు. నెల్లూరు జిల్లాకి మంచి జరుగుతుందని చూడాలి.